నందమూరి వారసుడు బాక్సాఫీస్ బోనాంజ బాలకృష్ణ ఇటీవల వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఇటీవల కాలంలో అభిమానులపై చేయి చేసుకుంటూ పలుమార్లు వార్తల్లో నిలిచారు దీంతో అభిమానులను బాలయ్య కొట్టడం అనేది అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది అభిమానులపై దాడి చేస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల బాలయ్య పలువురుతో తన అభిప్రాయాలను పంచుకున్నారు తాను చేయి చేసుకోవడంపై ఆయన వివరణ ఇచ్చారు అదేమిటో ఆయన మాటల్లోనే నాకు అభిమానులకు దగ్గరగా ఉండడం అంటే చాలా ఇష్టం ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అందుకే వారికి దగ్గరగా ఉంటాను నేను ఇచ్చిన చొరవను కొంతమంది కొన్నిసార్లు దుర్వినియోగం చేస్తూ ఉంటారు ఎవరైనా నా వద్ద హద్దులు అతిక్రమిస్తే నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పారు నేను అభిమానుల మధ్యకు వెళ్ళినప్పుడు వారు చేసే కొన్ని పనులు నన్ను చాలా విసిగిస్తాయి వారు చేసే పనులు ఇతరులకు కానీ మీడియాకు కానీ కంటికి కనిపించవు నా వద్ద హద్దుమీరిన వారిని ఒకటి వేస్తే దానిని కొండంత గోరంతలుగా చేసి చూపిస్తారు ఆ తర్వాత బాలయ్య అలా కొట్టాడు ఇలా కొట్టాడు అని ఆ ఘటనను మీడియాలో హైలైట్ చేస్తారు ఈ విషయంలో నేను ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను అందరూ హీరోల మాదిరిగానే నా చుట్టూ రక్షణగా బౌన్సర్లను ఉపయోగించుకోను అది మీరు గమనించే ఉంటారు ఎందుకంటే నా అభిమానులకు దూరంగా ఉండడం అసలే నాకు ఇష్టం ఉండదు కొన్నిసార్లు బౌన్సర్ల వల్ల కొన్ని చేదు అనుభవాలు సైతం ఎదురయ్యాయి ఏదో ఒక ఈవెంట్ సందర్భంగా నా అభిమానులపై కొందరు బౌన్సర్లు చేయి చేసుకున్నారు అప్పటి నుండి బౌన్సర్లను ఉపయోగించుకోవద్దు అని అనుకున్నా ఎందుకంటే నా ఫ్యాన్స్ను ఎవరైనా కొడితే నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే అలాంటి పద్ధతికి చాలా దూరంగా ఉంటున్నాను కానీ బౌన్సర్లను ఉపయోగించుకోకపోవడం వల్ల ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి నేను ఫ్యాన్స్తో మమేకం కావాలని అనుకుంటే వారు నాపైకి దూసుకు వస్తున్నారు కాళ్లు తొక్కుతుంటారు నెట్టి వేస్తూ ఉంటారు అందుకే దూరంగా ఉండాలని హెచ్చరించిన వాళ్ళు పట్టించుకోవడం లేదు అందుకే కోపంతో ఒక్కటి ఇచ్చుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి అని బాలయ్య ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది నన్ను అనేక వివాదాలు చుట్టుముడుతున్నందున నా మిత్రులు సన్నిహితుల సూచనల మేరకు ఇక నుంచి నేను బౌన్సర్లను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను తప్పనిసరి పరిస్థితుల్లో నేను అభిమానులకు కొంత దూరం కావాల్సి వస్తుంది అని ఇటీవల తన సన్నిహితులకు వెల్లడించినట్టు సమాచారం బాలకృష్ణ సన్నిహితులు చెప్పిన ప్రకారం చూస్తే ఇక నుంచి బాలయ్య ఎవరిని కొట్టడానికి వీలు ఉండదు అనేది స్పష్టమవుతోంది భవిష్యత్తులో అభిమానుల గుంపు బాలయ్య చుట్టూ ఉండదు బాలకృష్ణ సన్నిహితులు చెప్పిన ప్రకారం చూస్తే ఇక నుంచి బాలయ్య ఎవరిని కొట్టడానికి వీలు ఉండదు అనేది స్పష్టమవుతోంది భవిష్యత్తులో అభిమానుల గుంపు బాలయ్య చుట్టూ కనిపించదు కొందరు హద్దుమీరిన ఫ్యాన్స్ వల్ల మిగతా అభిమానులకు బాలయ్యను దూరం నుంచే చూడాల్సి వస్తుందనేది ఖాయమనిపిస్తోంది